రెండవ కర్ణాటక యుద్ధము క్రీస్తు శకం 1749 నుండి క్రీస్తు శకం 1754 వరకు రెండవ కర్ణాటక యుద్ధము జరిగినది. హైదరాబాదు సంస్థాన వారసత్వ గొడవలలో బ్రిటిష్ ఫ్రెంచ్ రెండూ పాల్గొన్నవి. క్రీస్తు శకం 1748లో హైదరాబాదు సంస్థాన ప్రభువు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా మరణించడంతో అసఫ్ జా కుమారుడు నాజర్ జంగ్, అసఫ్ జా కుమార్తె కుమారుడు ముజఫర్ జంగ్ వీరిరువురి మధ్య వారసత్వ గొడవలు జరిగినవి. ఈ గొడవలలో బ్రిటిష్ వారు నాజర్ జంగుకు, ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగుకు మద్దతు పలికినారు. ఇరువురూ చంపబడటంతో ఫ్రెంచ్ వాళ్ల మద్దతుతో నాజర్ జంగు సోదరుడు సలాబత్ జంగ్ హైదరాబాదుకు సుల్తాన్ అయినాడు. క్రీస్తు శకం 1754లో పాండుచెర్రీ సంధితో రెండవ కర్ణాటక యుద్ధము ముగిసినది.